రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి ముచ్చుమర్రి బాలిక అత్యాచారం హత్యకు సంబంధించి మనతో నంద్యాల జిల్లా ఎస్పీ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి మైనర్ బాలిక అత్యాచారం జరిగింది, హత్య జరిగింది అనేది పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. అది ఎంతవరకు వాస్తవం, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? మన ఇప్పుడు వరకు చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒక ఫస్ట్ గర్ల్ మిస్సింగ్ కేసు కట్టాము ఎఫ్ఐఆర్. అప్పుడు వెంటనే మన స్పందించి అక్కడ అన్ని స్పర్చ పార్టీస్ పెట్టి ఇప్పుడు వరకు చేసిన ఇన్వెస్టిగేషన్లో మన తెలిసిన విషయం మీకు చెప్తాను. దీంట్లో ఆ మై బయట ఆడడానికి 7 జూలైకి వెళ్ళిన తర్వాత 3 మైనర్స్ ఆ మైకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి బలవంతంగా అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన తర్వాత భయంలో వచ్చి అమ్మాయి బయట చెప్తుంది అక్కడ అమ్మాయికి గుంటు నొక్కేసి చంపేసి బాడీ కేసీ కెనాల్ దగ్గర డంప్ చేశారు. తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళ బంధు పెద్ద నాన్నకి చెప్తే ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు కూడా అక్కడి నుంచి బాడీ మళ్ళీ కేసీ కెనాల్ నుంచి తీసుకొని కృష్ణా రివర్ పుట్టి సాయంతో అక్కడ ఈ బాడీకి రాళ్ళతో కట్టేసి బట్టలుతో కట్టేసి లోపల పైకి రానికుండా చూసుకొని కింద పెట్టేశారు. సో అప్పుడు మన ఇవన్నీ విచారణ చేసిన తర్వాత దర్యాప్తులో చేసిన తర్వాత నిన్న ఎవరెవరైతే మైనర్స్ ఉన్నారో వాళ్ళకి అప్రిహెండ్ చేసి జువెనైల్ కోర్టులో పెట్టిస్తాము ఈరోజు, అండ్ ఎవరెవరైతే మేజర్స్ ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాము. ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే మైనర్లు ఉన్నారో మైనర్లు అదే రోజు ఆ ఘటనకు పాల్పడ్డారా, లేకుంటే ఈ కుటుంబ సభ్యులు సహకారం ఎలా ఇచ్చారు? కుటుంబ సభ్యులు ఇప్పుడు దాదాపు మీరు వారం నుండి సెర్చ్ కొనసాగిస్తున్నారు, ఇప్పటి వరకు బాడీ ట్రేస్ అవుట్ కాలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కనీసం మా పాప ఎక్కడుంది, మా బాడీ అని ఇవ్వండి, దాన సంస్కారాలు చేస్తామనేది ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు తల్లిదండ్రులకు ఏం చెప్తారు? చేసిన అన్ని పని అన్ని ఏదేదైతే మనం చేయగలుగుతామో అది అని చేసేస్తాము. ఇంకా కూడా ఏమేమి మన దగ్గర టెక్నిక్స్ ఉంటాయి, బయట నుంచి కూడా తెప్పించాము. మొత్తం డిఐజీ సార్ ర్యాంక్ వరకు ఆఫీసర్ కూడా ఇక్కడే ఉంటారు. మొత్తం మన అన్నీ చేసిన పని చేసేస్తాము. ఇంకా మనకి కొద్దిగా క్లూజ్ వస్తే ఇప్పుడు కొద్దిగా సెర్చ్ కూడా కంటిన్యూ చేసేస్తాము. ఇంకా నిన్న చేసిన ఇంటరోగేషన్లో కూడా మనకి ఆ ఏరియా ఇక్కడ దాచిపెట్టారు అది కూడా తెలిసింది. సో మనం గట్టిగా సెర్చ్ ఆపరేషన్స్ చేస్తాము, అండ్ అన్నీ మన ఫ్యామిలీకి చెప్పిన అదే మన చెట్టు ప్రకారం అన్నీ తీసుకుంటాము, అండ్ శిక్ష పడించాలి అదే ఇక్కడ చూస్తున్నాము. దాదాపు వారం రోజుల పాటు ఎవరైతే మైనర్ బాలురు ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేశారు. ఆ సందర్భంలో అనేక ప్లేసులు చూపించారు, ఫస్ట్ ఒకటి, సెకండ్ ఒకటి, థర్డ్ ఒకటి. తర్వాత దాదాపు 5-6 రోజుల తర్వాత వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేశారనేది. ఆ విచారణలో ఏమేమి ఎవిడెన్స్ వచ్చినాయి, ఏం చెప్పారు? మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ పిల్లలతో మాట్లాడి ఇక్కడెక్కడ అంటారు వాళ్ళు, మనకి వేరే వేరే ప్లేసెస్ చూపించారు. తర్వాత కొన్ని ఇన్ఫర్మేషన్ పైన మన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ పైన, అండ్ విలేజ్ వాళ్ళు కూడా మన చాలా సహకరించారు. ఒక ఇన్ఫర్మేషన్ ఒక లీడ్ వచ్చింది ఎవరెవరు హెల్ప్ చేశారు దానిపైన మనం చేసాము, అండ్ అన్నీ ఇన్వెస్టిగేషన్లో ఉంటాయి కాబట్టి ఐ కెనాట్ ఎట్లా వచ్చింది ఎవరు చెప్పారు ఐ కెనాట్ రివీల్ ఇట్ టు యూ. ప్రధానంగా మైనర్ బాలర్లు అత్యాచారం చేయాలా హత్య చేయాలనే అంత క్రూరమైన మనస్తత్వానికి ప్రధాన కారణం ఏమంటారు, అంటే వాతావరణమా లేకుంటే ఏంటి ప్రాబ్లం ఏమనేది మీరు విచారణలో పిల్లల్ని విచారణలో అడిగింటారు, దీంట్లో ఏమొచ్చింది? ముఖ్యంగా పిల్లలు ఎలాంటి సిచ్యువేషన్ చేసిన కొన్ని కారణం సైంటిఫిక్లీ చెప్తే కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉండొచ్చు, ఆ మొబైల్ అలవాటు ఉండొచ్చు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు, ఆర్ బయట చూస్తే ఏదైనా గొడవ అలవాటు అయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం నేబర్హుడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, జువెనైల్ డెలిక్వెన్సీ అంటాము దీంట్లో. సో ఈ కేసులో మన ఇప్పుడు పూర్తిగా ఎందుకు చేస్తారు, మొబైల్కి అలవాటు ఉంది, అన్ని యాంగిల్స్ చెక్ చేసి చేసేస్తాము. ఇప్పుడు ఈ ఎవరైతే మైనర్ బాలర్లు ఉన్నారో ఆ బాలర్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంతమంది దీంట్లో పాత్ర ఉంది అనేది మీరు అంచనా వేశారు? ఈ కేసులో కుటుంబ సంబంధ ఒక కేసు పాత వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఒక పాత కేసు ఉంది, పూర్తిగా అయ్యో మనం మీకు చెప్తారు దీని గురించి. అంటే ప్రధానంగా ఆ ఫ్యాక్షన్ విలేజ్ ముచ్చుమర్ర అంటేనే పెద్ద ఎత్తున ఫ్యాక్షన్ ఉన్నటువంటి విలేజు, పక్కనే అంత పెద్ద ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంది, దాదాపు 100 అడుగులు లోతుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో కాలువలో దాదాపు వారం పాటు సెర్చ్ చేశారు. ఇప్పుడు ఎలాంటి ప్రాంతాల్లో మీరు ఇంకా సెర్చ్ చేసే అవకాశాలు ఉన్నాయి? దాదాపు ఇప్పుడు రాళ్ళు కట్టి లోపలికి వేసినారనేది ఒక ప్రచారం జరుగుతుంది, అది ఎంతవరకు వాస్తవం?
ఇప్పుడు కూడా మనం కంటిన్యూ చేద్దాము. రాయలతో కట్టి అక్కడ కింద పట్టించారు. ఇప్పుడు ఈ నిన్న పట్టుకొని తర్వాత కొద్దిగా సర్చ్ ఏరియా మన తగ్గిస్తుంది. ఇప్పుడు మొత్తం బ్యాక్ వాటర్ అంటారు, ఇప్పుడు కొద్దిగా ఏరియా తగ్గిస్తుంది. ఇంకా ఇన్ఫర్మేషన్ పైన వర్కౌట్ చేస్తే ఇంకా తగ్గిస్తుంది. ఆ ఏరియాలో మొత్తం ఎట్లా అవకాశం ఉంటాయి, బాడీ బయట ఎట్లా వెళ్తున్నారు అది కూడా మనం మాట్లాడి, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఉంటే బాడీ బయట రావచ్చు ఇలాగ కూడా చూస్తుంటాము. కానీ ఇప్పుడు సర్చ్ ఏరియా కొద్దిగా మన చిన్నది అయింది కాబట్టి మనం కంటిన్యూ చేద్దాము. అంటే ఇప్పుడు ఈ సర్చ్కి సంబంధించి ఇప్పుడు బోట్లు ఇవి ఉన్నాయి, ఏమైనా స్టీమర్లు తెప్పించి ఏమన్నా సర్చ్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఏమన్నా స్పెషల్గా టీములు ఏమైనా తెప్పించే అవకాశాలు? ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ ఒక స్పెషలైజ్డ్ ఉన్నట్టు ఉంది, దాంట్లో రాఫ్ట్ ఉన్నాయి. రాఫ్ట్ కూడా పెద్దది, దీంట్లో కెమెరాస్ వాడుతున్నారు, డైవర్స్ వాడుతున్నారు, స్కానర్స్ వాడుతున్నారు, అన్ని డ్రోన్ కెమెరాస్ కూడా వాడుతున్నారు. సో స్పెషలైజ్డ్ యూనిట్ వాళ్ళ పనిచేస్తున్నారు. కొన్ని సర్చ్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం రేపినటువంటి మేజర్లు కాకుండా మైనర్ల అత్యాచారం మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భవిష్యత్తులో జరిగేదానికి ఏదన్నా ప్రజలకి ఎలాంటి చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోండి ఎలాంటి ఆదేశాలు మీకు ప్రభుత్వం నుండి కానీ హోంశాఖ నుండి కానీ ఎలాంటి ఆదేశాలు? ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్లో మనం మొత్తం సొసైటీ గమనించాలి. ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత మన అందరికీ ఒక బాధ్యత తీసుకోవాలి. పిల్లలు మన దేశకి భవిష్యత్తు ఉన్నారు. సో అందరూ బాగానే ఉండాలి. అందరూ చేసిన అన్ని పని మన జాగ్రత్త చూసుకోవాలి. ఏం చూస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏం చదువుతున్నారు, మొబైల్లో ఏం చేస్తారు, సో అన్నీ చేసి అన్ని బాధ్యత మన ఉంది. పోలీస్ ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, ప్రజలా ఉండొచ్చు. ఏదైనా కొద్దిగా మిస్బిహేవ్ చేస్తే మన కూడా వెంటనే స్పందించి ఫ్యామిలీ మెంబర్కి చెప్పాలి, ఈ నా మన పిల్లలు కాదు, నా సంబంధం లేదు. కొన్ని యాటిట్యూడ్ ఉంటాయి కొంతమందిలో, అది డ్రాప్ చేసి ఏదైనా పిల్లలు వేరే బ్యాడ్ అలవాట్స్లో ఉంటే మనం బాధ్యత తీసుకొని వాళ్ళకి హెల్ప్ ఇవ్వాలి. హెల్ప్ ఇస్ ద కరెక్ట్ వర్డ్. శిక్ష పడించాలి కాదు, హెల్ప్ ఇవ్వాలి ఏదైనా ఉంటే. ఇప్పుడు బాలూరుకు సంబంధించి ఎప్పుడు రిమాండ్ తరలించే అవకాశాలు ఉన్నాయి? ఎవరికి సంబంధించి? ఇప్పుడు అన్ని కోర్టులో నడుస్తుంది. మొత్తం కర్నూలు రాష్ట్రంలోనే సంచలనం రేపినటువంటి ఈ ఏదైతే ఘటన ఉందో, ఈ ఘటన జరుపుకోకుండా తల్లిదండ్రులు కానీ భవిష్యత్తులో పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలా? ఈ ఘటనలో ఎవరైతే పాల్పడ్డారో వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటాము, కుటుంబానికి కానీ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు బాలిక కోసం ఇంకా సర్చ్ కొనసాగిస్తాము, ఖచ్చితంగా చర్యలు మాత్రం కొనసాగిస్తామని నంద్యాల జిల్లా ఎస్పీ చెబుతున్న పరిస్థితి. ఇది ముచ్చుమార్కు సంబంధించిన ఘటనపై తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, టెన్టీవీ, కర్నూలు జిల్లా.